हेलो फ्रेंड्स इवाल नेनु पेसरट्टु एला चेसुकोवाली अनेदि नेनु चूपिस्तानु अंटे नेनु एला चेसुकुंटानो अदि चूपिस्तानु ओके वीडियोलोकि वेल्लिपोदाम मनं नमस्ते नेनु राणी अंड वेलकम टू क्वीन एलिजबेथ स्टूडियो चैनल मुंदुगा मनं पेसरपप्पु ओक रेशियोलो దానికి సరిపడ మనకి క్రిస్పీగా రావడానికి అట్టు రావడానికి వీలుగా ఉండేలాగా కొద్దిగా బియ్యం కలిపి నానబెట్టుకోవాలండి నేను ఇలా తీసుకున్నాను ఒక కప్పు పెసరపప్పు ఒక చిన్న గ్లాస్ అంత బియ్యం తీసుకున్నాను అవి రెండు కలిపి నానబెట్టేసుకోవాలి ఒక 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి నేను నైట్ అంతా నానబెట్టాను అంటే 7 కి 8 కి అలాగా నానబెట్టాను నైట్ మార్నింగ్ కి మనకి రెడీ అవుతది అన్నట్టుగా ఓవర్ నైట్ నానబెట్టాను నేను ఇలాగ మనం నానబెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత శుభ్రంగా కొంచెం ఒకసారి వాష్ చేసుకొని పెట్టేసుకున్నానండి అందులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్ర వేసుకొని ఆ పెసరపప్పుతో పాటు అంటే తొక్కు పోయేలాగా కడగ అవసరం లేదండి అది ఉండాలి లేకపోతే అంత బాగా అనిపించదు అంటే దాని టేస్ట్ ఆ తొక్కుతో సహా ఉంటేనే బాగుంటుంది నేను అది వాటితో పాటు అల్లము పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను యాక్చువల్గా అయితే గుళ్ళుగా ఉండేలాగా వేసుకోవాలండి పెసరపప్పు నేను పెసరపప్పు తెచ్చినప్పుడే అది రోల్లో వేసి బద్దగా చేసుకున్నాను పప్పులాగా కూడా ఉపయోగపడుతుందని ఈ కన్సిస్టెన్సీలో వేసుకోవాలండి మనం పెసరపప్పును బియ్యం కలిపింది మీకు చూపించాను కదా అదంతా కూడా ఇలాగా ఇలా వచ్చేలాగా చేసుకోవాలి దీంట్లో మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి నేను వేసేటప్పుడు ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాను మీరు చూసి రుచి సరిపడా వేసుకోండి ఓకే తర్వాత పెనం పెట్టేసుకున్నానండి చూపిస్తాను మీకు ఇలా నల్లగా ఉంటే పెనం అట్లు బాగా వస్తాయండి అంటే నేను చేసినప్పుడు చూసాను అన్నమాట మామూలుగా ఉన్నవి సరిగా వచ్చేవి కాదు అట్లు సరే ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం సో ఇలా వేసేసుకోవాలండి తర్వాత మీకు చూపిస్తాను ఇక ఒకసారి చూడండి ఉల్లిపాయ మీద వేయడానికి నేను ఆనియన్స్ కొంచెం అల్లం ఒక హాఫ్ పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ వేసాను కట్ చేసి తర్వాత జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసాను ఇవన్నీ మిక్సీ చేసేసుకోండి అంటే మనం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం అట్టు కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి అంటే అట్టు వేడవకుండానే వేస్తే సరిగా రాదు అట్టు కాలిన తర్వాత ఆయిల్ వేస్తే క్రిస్పీ ఆనియన్స్ వేసుకున్నాం ఇది మనం ఫోల్డ్ చేసుకున్నప్పటికి బాగా వస్తుంది తీద్దామండి
అట్టు కొంచెం కాలనిస్తేనే వస్తుంది తీయటానికి. ఇంకొకటి మనం బియ్యం వేసుకోకపోతే పెసరట్టు అట్టు సరిగ్గా రాదండి, అతుక్కుపోద్ది పెసరపప్పు. కొంచెం బియ్యం ఉండాలి, అది క్రిస్పీగా రావటానికైనా లేకపోతే ఇట్లా అట్టు రావటానికైనా కొంచెం బియ్యం వేయాలి. అయిపోయిందండి, తీసేద్దాం. రెడీ అయిపోయిందండి దోశ, తీసేసుకుందాం. రెడీ అయిపోయినాయండి పెసరట్టు, ఆంధ్రా స్టైల్ పెసరట్లు. ఏదో చేశాను పొలాల పొయ్యి మీద కళ్ళు మండినాయి బాగా. ఓకే, పెసరట్టు చేశాను, టేస్ట్ చేద్దాం ఒకసారి. చాలా బాగా వచ్చిందండి. మీరు ఇది, నేను మామూలుగా ఇంట్లో చేసుకునే రోటి పచ్చడితో చేస్తున్నాను ఇది. దీని కాంబినేషన్లో అల్లం పచ్చడి కానీ, కొబ్బరి పచ్చడి కానీ, లేకపోతే పల్లి పచ్చడి కానీ, ఏదైనా మీ చాయిస్. అల్లం పచ్చడి, అల్లం చట్నీ అయితే ఈ పెసరట్లోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోస్లో నేను అది కూడా చూపిస్తాను, దాని ప్రాసెస్ ఏంటి ఎలాగానని చెప్పి అది కూడా నేను చూపిస్తాను. ఈ వీడియోకి ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి క్వీన్ ఎలిజబెత్ స్టూడియో ఛానల్. థ్యాంక్ యూ. సూపర్గా చేశారండి, చాలా బాగుంది. ఈ పచ్చడి ఏం పచ్చడి అంటారు? రోడ్డు పచ్చడి. పాప వెనకటి రోజులు గుర్తొస్తున్నాయండి. చక్కగా చెట్టు కింద కూర్చొని తిన్నట్టుగా ఏమో పొయ్యి దగ్గర కూర్చొని తింటున్నామండి. మీరు కూడా ట్రై చేయండి.